సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అదే పూర్ పీపుల్స్కి వెళ్ళిపోయడానికి వెళ్తున్నాం మేము. అంటే చిన్న వీడియో వేద్దామని నా బండి అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా బండి రిపేర్ అయ్యింది ఈరోజు. ఇక బండి రిపేర్ అయిన తర్వాత నేను ఇక బయటకు వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి ఈరోజు నేను ఇంట్లోనే వేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక నేను నిన్న మొన్న ఇక ర్యాపిడ్ కొట్టేసి ఈరోజు ఇంటికాడనే ఉండి ఇంకా వాళ్ళకి వేద్దామని ఇంకా అంతా రెడీ చేసుకున్నాను. వంకాయలు కడ వేస్తున్నారు వాళ్ళకి, బగారా వంకాయలు గడ్డ ఇక నేనైతే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అక్కడ. ఇంకా ప్రిపేర్ వంకాయలు గడ్డ ప్లస్ రైస్ ఇప్పుడు అయితే వంకాయలు గడ్డ వస్తున్నా. ఇంకా నేను ప్రిపేర్ నాకైతే ఓవర్ సపోర్ట్ అయితే నెవర్ నేను చేసుకుంటున్నా. నాకు ఒకటి చెప్పేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు అలా ఇలా ఉన్నారు. కానీ నా నుంచి దూరం చేసేస్తున్నారు వాళ్ళని. ఇంకా మనం రైట్, మనం కూడా ఉంటాం కదా అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ చేసేసినాం ఇక మన సొంతంగా. ఇంకా అది బాగుందో లేదో లాస్ట్కి చూద్దాం. ఇక వీడు అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా అవన్నీ సెటప్ చేసేసాం, చేస్తున్నా. ఇంకా ఉప్పు ఉప్పు అవన్నీ చేసేసిన తర్వాత ఏదో స్టైల్గా కొంచెం ట్రై చేసిన అట్లా ఉప్పుకి ఉప్పు. ఇంకా దాని తర్వాత చెంచా తీసుకొని, చెంచా అయితే తీసుకున్నా అక్కడ నుంచి. యాక్చువల్లీ ఇది మా ఇల్లు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఒక అన్న ఉంటాడు, ఆయన సపోర్ట్ ద్వారా చేస్తున్నా. ఆయన రిక్వెస్ట్ చేసినాను ఇట్లా నాకు జర ఇబ్బంది అవుతుందన్న ఈరోజు ఒక్కరోజు నా చేతితోటి వండి పెట్టాలని ఒక చిన్న ఆశ అన్న అని చెప్పేసి అంటే అన్న యాక్సెప్ట్ చేసిండు. ఇంకా కలుపుతున్నా నూనె, ఆయిల్ వేయలే, ఆయిల్ వేస్తున్నా. అన్న ఓకే అన్నాడు. అన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అన్న నాకు దగ్గర ఉన్నంత వరకు నాకు వీడియో అతనే తీసిండు. అతను అయితే చాలా సపోర్ట్ ఇచ్చిండు. అతను రిక్వెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చిండు. ఇంకా నూనె వేసిన తర్వాత ఇక మనం కలిపేసుకొని ఇక మంట పెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇంకా మంచిగా కలుపుతున్నా, దాన్ని మొత్తం మిక్సింగ్ చేస్తున్నా. మిక్సింగ్ చేస్తున్నా మంచిగా. చేసిన తర్వాత ఇదైతే అయిపోయింది. మనం ఇక రైస్ అయితే కూడా రెడీ పెట్టేసుకున్నాము. రైస్ మంచిగా చేసేసుకొని ఇక మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇక రైస్ అయితే అన్న కూర అయితే పెట్టేసిన. ఇక రైస్కి నూనె, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేయడం జరిగింది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని కొంచెం అల్లం, అల్లం కూడా వేసుకోవాలి ఎందుకంటే టేస్టింగ్ బాగుంటుంది. అల్లం 2 స్పూన్స్ ఆలం, అంటే 3 కేజీస్ రైస్ 2 స్పూన్ అయితే మస్తు అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇక కొంచెం వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి. పక్కనే మనం ఏవైతే రైస్ని మంచిగా వాటర్ తోటి కడుక్కొని పెట్టుకున్నామో ఆ రైస్ వేసుకోవాలి. ఇంకా నేను రైస్ అయితే వేస్తున్నా. రైస్ వాటర్, రైస్ ఎన్ని చెంబులు అయితే దానికి ఎక్కువ చెంబులు యాడ్ చేయాలి. ఇంకా నేను మంచిగా శుభ్రంగా చేసేసుకొని మళ్ళీ ఇంకోటి నేను ఏదో గలీజ్గా చేసి పెట్టడం ఏం కాదు. నేను తింటా ఖచ్చితంగా, నేను తిన్న తర్వాతనే అది బాగుంటేనే పెడతా మళ్ళా. నేను కూడా కర్రీ కలిపేసుకున్న తర్వాత ఇక రైస్ కూడా కలుపుకుందాం. కర్రీ అయితే స్పైసీ స్పైసీగా చాలా బాగుంది. నోరు ఊడిపోతుంది చూడండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా ఉంది, అసలు మంచిగా ఉందా లేదా అని. నేనైతే ఇవన్నీ తేవడానికి నాకు మనీ ఎక్కడి నుంచి అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేనైతే ఈ మధ్యనే ర్యాపిడో స్టార్ట్ చేసిన, దానివల్ల నాకు వార్నింగ్ అనేది వస్తుంది. నేను ఇట్లా పూర్ పీపుల్స్కి పెట్టడం అనేది జరుగుతుంది. నేను ఇది కూడా ఒక వీడియో చేసి పెట్టాను.